హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సింప్లిఫికేషన్స్ టాపిక్ అని స్టార్ట్ చేశాను. సో ఆల్రెడీ ప్రీవియస్ లెసన్స్లో నెంబర్ సిస్టమ్ పెట్టాను. నెంబర్ సిస్టమ్ టాపిక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అందులో టిప్స్ ఏంటి, ట్రిక్స్ ఏంటి, అలాగే నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి కాన్సెప్ట్, సో నెంబర్ సిస్టమ్లో ఉంటుంది. అది ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేస్తాను, అన్ని వీడియోస్ అందులో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సింప్లిఫికేషన్స్లోకి వచ్చాను. సింప్లిఫికేషన్స్లో ఏంటంటే, మీకు స్టార్టింగ్ ప్రతి ఒక్కరు బాడ్మస్ రూల్స్ ఫాలో చేస్తూ ఉంటారు. నేను మీకు బాడ్మస్ రూల్ కూడా చెప్తాను. సో సింప్లిఫికేషన్ అంటే ఖచ్చితంగా మీకు బాడ్మస్ రూల్ అనేది మీకు ఐడెంటిఫికేషన్ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ నేను సింప్లిఫికేషన్లో ఈరోజు బాడ్మస్తో సహా, అంటే బాడ్మస్ అనేది మీకు ఫర్దర్గా చెప్తాను, మీకు మెయిన్ చిన్న చిన్నవి సింప్లిఫికేషన్ చేసుకుంటూ అలా బాడ్మస్ రూల్ ఏ విధంగా చేయాలి, పెద్ద పెద్ద సమస్యను ఏ విధంగా బాడ్మస్ని యూజ్ చేసి చేయాలనేది మీకు ఈరోజు చెప్తాను టాపిక్. సో మనం ఇప్పుడు టాపిక్లో వెళ్ళిపోదాం. సో లెట్స్ బిగిన్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఫాలోయింగ్ అని చెప్పేసి సో వాల్యూస్ ఇచ్చాడు, మల్టిప్లికేషన్ చేయమన్నాడు. సో ఇది ఒక విధంగా బాడ్మస్ రూల్. ఇక్కడ చూడండి, ఆఫ్ అని ఉంటుంది. ఆఫ్ అని అంటే ఏంటి ఫ్రెండ్స్? ఇండైరెక్ట్గా ఇంటూ అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ మీరు ప్రతి ఒక్కటి యాడ్ చేయాలంటే చాలా కష్టం. మీకు సింపుల్ ఫార్మెట్లో ఏ విధంగా చేయాలని అంటే చెప్తాను చూడండి. సొల్యూషన్ చూడండి. ఇప్పుడు అంటే విత్ ఇన్ 5 సెకండ్స్, 5 సెకండ్స్ కూడా ఎక్కువ ఫ్రెండ్స్ చెప్పాలంటే నిజంగా. సో చూడండి, మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంటో రాసుకుందాం. ఓకేనా? అంటే అక్కడే డైరెక్ట్గా చేసేవచ్చు, కాకపోతే కొంచెం క్లమ్జీ ఉండదని చెప్పేసి ఇక్కడ చేస్తున్నా. అలాగే 0.25 × 0.1. ఇక్కడ మీరు ఏం చేయాలంటే సింపుల్గా, ఇది ఎలిమినేషన్ పద్ధతి అనమాట. ఒక విధంగా చెప్పాలంటే ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా అనుకోవచ్చు దీన్ని. సింపుల్గా చూడండి, ఇక్కడ మీరు ఏం చేయగలరు, ఇక్కడ పాయింట్ తర్వాత డాట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఐ మీన్ ఎన్ని ఉన్నాయి నెంబర్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6. సో ఇక్కడ ఆన్సర్స్లో ఏదైతే పాయింట్ తర్వాత 6 నెంబర్స్ ఉంటాయో, 6 డిజిట్స్ ఉంటాయో, అదే సరైన ఆన్సర్. ఇక్కడ డి ఏంటి, పాయింట్ తర్వాత 6 ఉంది కదా, ఇదే ఆన్సర్. సో సింపుల్గా ఇది మీరు పెట్టేవచ్చు అనమాట. కావాలంటే మీరు ప్రాబ్లమ్స్ సింప్లిఫికేషన్ చేసుకున్నా సరే మీకు సేమ్ ఆన్సరే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అంతే. ఇంకా మీరు ఎక్కువగా ఆలోచించగలదు, మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అనగానే ఫ్రెండ్స్ దానికి ఒక సింపుల్ ఫార్మేట్ ఉండేటట్టు కూడా వాడు ఆలోచించే ఇస్తాడు. సో ఎక్కువ టైం టేకన్ తీసుకున్న సమస్య మీకు ఎప్పుడు ఇప్పుడనమాట. ఒకవేళ ఇచ్చినా సరే దానికి ఏదో ఒక షార్ట్ కట్ ఫార్మేషన్ ఉంటుంది, లేకుండా మాత్రం ఇప్పుడు. సో ఈ విధంగా మీరు సింపుల్గా డాట్ తర్వాత పాయింట్ తర్వాత ఎన్ని అయితే ఉన్నాయి నెంబర్స్ని అవి కౌంట్ చేసుకొని ఆన్సర్స్లో ఏదైతే అలా ఉందో చూసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ 5 1/5, 3 2/6, 4 2/3, 4 1/4, 3 2/3, ఇలాగా ఈ ఫ్రాక్షన్స్లో ఇచ్చాడు. సో మనం దీనికి సింపుల్గా ఏ విధంగా చెయ్యాలి అని అంటే, మీరు మళ్ళీ 5 5 20 20 5 + 1 ఇలా చేసుకునే కన్నా సింపుల్ ఫార్మేట్ అనేది మీకు ఇప్పుడు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చాలా ఈజీగా మీరు చేయొచ్చు. అది ఏ విధంగా చేస్తారని అంటే, ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ 5, 3, 4, 3 ఇవి ఉన్నాయి కదా, వీటన్నిటిని కామన్లా తీసుకుంటారు అన్నమాట. ఎలా చేస్తారు ఇప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, 5 + 3 + 4 + 4 + 3. సో ఇవన్నీ కామన్ తీస్తారు. వీటన్నిటి వాల్యూ ఎంత ఫ్రెండ్స్? ఫర్ ఎగ్జాంపుల్ 7, 3, 8, 11, 19. ఎంత ఫ్రెండ్స్? ఇదంత వాల్యూ ఎంత? 19. ఓకేనా? ప్లస్ ఇక్కడ రిమైనింగ్ వాల్యూస్ ఉండిపోయి కదా, అదేంటి, 1/5 + 2/6 + 2/3 + 1/4 + 2/3. ఓకేనా? సో ఇందులో ఏమైనా సిమ్ సాల్వ్ చేయాల్సి ఉంటే సాల్వ్ చేసుకుంటారు. ఏంటి, 2 1s, 2 3s. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, దీనికి ఇప్పుడు యాడ్ చేయడానికి మనం చూడాలి. ఇప్పుడు చూడండి, 1/5. ఓకేనా? ప్లస్ ఇప్పుడు కింద డినామినేటర్లు ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. 3లు ఎన్ని ఉన్నాయి, 1, 2, 3 ఉన్నాయి. సో 5 అన్ని యాడ్ చేసేస్తే కింద డినామినేటర్ సేమ్ వేసేస్తాం అన్నమాట. సి 3 ఇక్కడ వేసుకొని, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, అంత టోటల్గా 5 అవుతుంది. 1 + 2 + 2. ఓకేనా? ప్లస్ ఈ 1/4 అనే వాల్యూ ఇక్కడ వేసుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్? సో సగం సగం సింప్లిఫికేషన్ అయిపోయినట్టే. ఇప్పుడు 19 ప్లస్, ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు వీటన్నిటికి ఎల్సీఎం ఎంత, 5 3 0 ఫస్ట్ 3 4 5 4 0 ఎంత 20 20 3 0 60. సో 60 ఈ విధంగా వేసుకుంటారు. ఓకేనా? ఇప్పుడు చాలామంది ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఏ విధంగా చేయాలి, పైదానికి ఎలా మల్టిప్లికేషన్ చేయాలి గట్ట అనుకుంటారు. అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇక్కడ సింపుల్ ప్రాసెస్లో ఏం చేయాలంటే, మీరు అంతగా కష్టపడక్కర్లేదు. ఇక్కడ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేయాలి. ఎలాగంటే, ఇప్పుడు ఈ డిజిట్ని, ఈ డిజిట్ మనం ఇచ్చేస్తున్నప్పుడు దీన్ని విడిచిపెట్టేసి
ఇప్పుడు రిమైనింగ్ 3 and 4 తీసుకుంటారు. 3 4 సార్ ఎంత? 12. 12 1 సార్ ఎంత? 12. సో ఫస్ట్ వాల్యూ అది. ఇప్పుడు సెకండ్ వాల్యూ చూడండి. ప్లస్ సెకండ్ వాల్యూ చేసినప్పుడు ఈ వాల్యూ మర్చిపోతారు. ఇది 5 4 మల్టిప్లికేషన్ చేస్తారు. 5 4 సార్ ఎంత? 20. 25 సార్ ఎంత? 100. సో ఆ 100 వాల్యూ ఇక్కడ వేసుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఫోర్త్ డిజిట్ తో చేయాలి. సో ఫోర్త్ డిజిట్ తో చేయాలంటున్నప్పుడు 4 మర్చిపోతారు. 5 3 సార్ ఎంత? 15. 15 + 1 ఎంత? సారీ 15 × 1 ఎంత? 15. సో ఈ విధంగా చేయొచ్చు. లేదంటారా మీరు నార్మల్గా 5 12 జారే కదా 60. సో 12 1 జార్ 12. ఆ విధంగానే చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మీకు కన్ఫ్యూజ్ ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ డిజిట్ చేసినప్పుడు దీన్ని మర్చిపోతారు. 3 and 4. 3 4 జారు ఎంత? 12. 12 1 జార్ 12. ఆ విధంగా వేసుకుంటారు. నెక్స్ట్ ఈ డిజిట్ చేసినప్పుడు 3ని మర్చిపోతారు. 5 4 జార్ ఎంత? 20. 25 జారు 100. అలాగే నెక్స్ట్ లాస్ట్ డిజిట్ చేసినప్పుడు ఫోర్త్ డిజిట్ మర్చిపోతారు. 5 3 జార్ ఎంత? 15. 15 1 జార్ 15. ఆ విధంగా వేసుకుంటే మీకు మీకండి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. 19 + 127 అవునా? బై 60. ఇక్కడ కూడా మీరు దీన్ని డివిజన్ చేసి అది చేసి ఇది చేసి చేయవలసిన అవసరమే లేదు. ఇక్కడ చూడండి సింపుల్గా ఇక్కడ కింద ఒక నెంబర్ కనిపిస్తుంది 60 డబలే కదా 120 అవునా కదా. సో ఇక్కడ దీన్ని ఏ విధంగా రాసుకుంటామంటే 120 మీకు అర్థం కావడం కోసం. మీకు ఇది స్పీడప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీరే స్పీడప్ చేసుకుని ఇదంతా ప్రాసెస్ చేయకుండా మీరే డైరెక్ట్గా వేసేస్తారు. కావాలంటే మీరు ట్రై చేయండి. 61 62. ఓకేనా? ఈ 2 అనేది బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఎలా అవుతుంది? 19 + 2 + 7/60 అంతేనా? టోటల్గా ఎంత వస్తుంది వాల్యూ? 21 7/60 వస్తుంది అనమాట. ఓకేనా? ఇది ఫైనల్ ఆన్సర్. ఈ విధంగా మనం చేసుకోవాలి. సో నేను మీకు అర్థం కావడం కోసం ఇంత లెంది ప్రాసెస్ అయింది, కానీ అదే మీరు కానీ చేస్తే చాలా ఈజీగా చాలా స్పీడ్గా చేయగలుగుతారు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి. సో చాలామంది డివిజన్ వస్తే చాలా భయపడిపోతుంటారు. ఇక్కడ భయపడవలసిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఈజీగా చేయొచ్చు. సో ఫస్ట్ ఈ ప్రాబ్లం ఏ విధంగా చేయాలో మీకు రెండు ఫార్మాట్లో చెప్తాను. మీరు డివిజన్ ఫార్మాట్లో అయినా చేయొచ్చు, ఈజీ ఫార్మాట్లో కూడా ఇంకోటి చేయొచ్చు, అది కూడా మీకు చెప్తాను. సో ఇప్పుడు మనం ప్రాబ్లం చేద్దాము. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ ఏదైనా సింపుల్ ఫార్మాట్లో సాల్వ్ అయిపోతుంటే ఆ విధంగా సాల్వ్ చేసేస్తాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ చేసేద్దామా వేరే చేద్దామా? ఓకే, వేరేగా మీకోసం వద్దులండి, ఇక్కడ చేసేస్తాను. 4 1s. ఓకేనా? 4 2s. అంటే ఇక్కడ ఎంత మిగిలింది? 1/2. ఓకేనా? 1/2. ఇక్కడ చూడండి 4 6. 6 జారే కదా? 4 6 జార్ 24. 4 4 జార్ మళ్ళీ అగైన్. ఓకేనా? అలాగే నెక్స్ట్ ఇక్కడ ఏంటి? 5 3 5. ఇక్కడ 0 కి 1 కి క్యాన్సిల్. ఇప్పుడు ఇక్కడ డివిజన్ ఉంది కదా, పోనీ ఈ స్టెప్ ఇలా వేస్తాను చూడండి. ఈ స్టెప్ మీకోసం ఇలా వేస్తాను చూడండి. నెక్స్ట్ మీకు అర్థం కావడం కోసం మెల్లిగా స్లోగా చెప్తున్నాను ఫ్రెండ్స్, కొంచెం అర్థం చేసుకోండి. తర్వాత ఎలాగా స్పీడప్ అనేది మీకే అలవాటు అయిపోతుంది, అది నేను చెప్పక్కర్లేదు అప్పుడు మీకు. అలాగేనా? కొంచెం అంతవరకు కొంచెం స్లోగా వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఇలా ఉంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారండి అంటే, ఎప్పుడైతే డివిజన్ ఇచ్చాడో మన సింపుల్ ఫార్మాట్లో ఒకటే ఫ్రెండ్స్, దాన్ని డివిజన్ మనం ఏ విధంగా రాసుకోవచ్చు? మల్టిప్లికేషన్లో ఈ విధంగా రాసుకోవచ్చు. రివర్స్ అవుతుంది. ఇక్కడ ఏదైతే వాల్యూ ఉంటుందో అది రివర్స్ అయిపోతుంది అనమాట. చూడండి ఇక్కడ కూడా అంతే సేమ్ అంతే. 3/5 × ఈ 5 అనేది పైకి వెళ్తుంది, 3 అనేది కిందకు వస్తుంది. 5/3 × 3 అనేది కామన్. సో ఇప్పుడు మనం సింపుల్గా ఏం చేయాలి? క్యాన్సిలేషన్ ప్రాసెస్ చూసుకోండి, సాల్వ్ చేసుకోవచ్చు. 5 5 5 5 3 కి 3 కి 3 కి 3 కి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఫైనల్గా మనకు మిగిలింది ఏంటి చూపండి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఈ 3కి ఈ 3కి క్యాన్సిల్ అయిపోయిందా? ఫైనల్ ఆన్సర్ ఎంత? ఒకటేనా? సో ఈ విధంగా మనం ఏదైనా చేసుకోవచ్చు. మీరు ఇదంతా డివిజన్ చేసి మల్టిప్లికేషన్ చేసి అయితే మీకు చాలా లెంది ప్రాసెస్ అయిపోతుంది. సో ఇక్కడ స్టార్టింగ్లోనే మనం దీన్ని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సాల్వ్ చేసుకుని ట్రై చేసిన తర్వాత వచ్చిన వాల్యూని డివిజన్లో కాకుండా మల్టిప్లికేషన్స్లో రివర్స్ ప్రాసెస్లో వేసుకోవాలి. ఫ్రెండ్స్ మీకు ఇంకోసారి చెప్తున్నాను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 90% సింపుల్గా సాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆ క్వశ్చన్కి. బట్ మనకి ఈ షార్ట్కట్ మెథడ్స్ తెలియకపోవడం వల్లే మనం ఇదంతా లెంది ప్రాసెస్ అంతా చేసుకుంటూ వెళ్తాం, అందుకే మనకి టైం అనేది సరిపోదు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటిదే ఇంకో క్వశ్చన్ చెప్తాను చూడండి. అదే సేమ్ క్వశ్చన్ కాదు, సో సింపుల్ క్వశ్చన్లో ఇంకో ప్రాబ్లం చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ మెథడ్కి వద్దాం. సో సింపుల్ క్వశ్చన్లో ఈ మెథడ్ కూడా మనకి ఎగ్జామ్స్లో చాలా వరకు అడుగుతూ ఉంటాడు. సో మీరు ఇందులో వేరే ప్రాసెస్ ఏదో సంథింగ్ చేస్తూ ఉంటారు, నేను కాదన్ను. ఆల్రెడీ చాలామంది నాలాగే యూట్యూబర్స్
టీచర్స్ ఏం చేస్తున్నారంటే దీనికి ఒక షార్ట్ కట్ మెథడ్స్ అనేది ఫార్మాట్ చేస్తున్నారు, ఆ విధంగా కూడా చేయొచ్చు. అట్ ద సేమ్ టైం నేను మీకు కొంచెం డిఫరెంట్గా ఏం చేయబోతున్నాను, ఏం చెప్పబోతున్నాను అంటే, సో మీరైనా సరే 2-3 టైప్స్ ఆఫ్ ట్రిక్స్ తెలుసుకోవడంలో తప్పేమీ లేదు. అప్పుడు మీకు ఏది యూస్ఫుల్ అయితే అదే వినండి, నా క్లాసెస్ వినండి అని నేను ఎప్పుడూ చెప్పను. మీకు ఏది బెనిఫిట్ అయితే అది మాత్రం వినండి. మీకు ఫైనల్ గోల్ ఏంటంటే ఏదైనా జాబ్ అనేది సాధించడం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి నేను చెప్పే ఫార్మేట్ ఏంటంటే, సొల్యూషన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏదైతే సేమ్ డిజిట్స్ ఫార్మేషన్ అనేది కంటిన్యూస్ అవుతాడో ఆ నెంబర్కి మనం ఫ్యాక్టర్స్ని ఫైండ్అవుట్ చేస్తాం. ఏ విధంగా అంటే, ఇప్పుడు 8-9 ఎంత, 8-9 ఎంత, 7-2 కదా. సో 8-9 డిఫరెన్షియేషన్ ఎంత, ఒకటే కదా ఫ్రెండ్స్. 8-9 డిఫరెన్షియేషన్ ఎంత, ఒకటి. సో ఇక్కడే ఈ ఒక్క క్వశ్చన్లో మీకు రెండు ప్రాబ్లమ్స్ చెప్పేస్తున్నాను చూడండి. ఇక్కడ ప్లస్ ఉంటే ఒకలా చేయాలి, మైనస్ ఉంటే ఒకలా చేయాలి. కన్ఫ్యూజ్ అవ్వకండి, మీకు టైం వేస్ట్ చేయకూడదని నా ఉద్దేశం. ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఉంటే ఏ విధంగా చేయాలి, మైనస్ ఉంటే ఏ విధంగా చేయాలి చెప్తాను చూడండి. ఒకవేళ ఇక్కడ 72+√72+√72 ఉంది కాబట్టి, ప్లస్ ఉంది కాబట్టి హయ్యర్ వాల్యూని తీసుకోవాలి. అర్థమైంది ఫ్రెండ్స్, ప్లస్ ఉంటే హయ్యర్ వాల్యూ. సో ఇప్పుడు దీని ఆన్సర్ ఏమీ కాదు ఫ్రెండ్స్, సింపుల్గా 9. √72+√72+√72 వాల్యూ 9. అదే ఇక్కడ ఇన్ ప్లేస్ ఆఫ్ ప్లస్ కాకుండా మైనస్ ఉంటే అప్పుడు దాని వాల్యూ 8. ఇంతే ఫ్రెండ్స్, ఇంతకు మించి ఇందులో ట్రిక్ ఏమీ లేదు. మీరు సింపుల్గా ఫైండ్అవుట్ చేయవలసింది ఒక్కటే, మీరు ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటే వచ్చిన ఫ్యాక్టర్స్లో హయ్యెస్ట్ వాల్యూ తీసుకోవాలి, ఒకవేళ మైనస్ ఉంటే లోయెస్ట్ వాల్యూ తీసుకోవాలి. మీకు ఇది చేయడం వస్తే చాలు. సో మీకు ఇంకో విషయం చెప్పాలని మర్చిపోయాను, మీరు ఇంకా ఒకటే తీసేస్తే సరిపోతుందని చెప్పేసి అది కాదు. ఇంకోసారి ఎందుకంటే మీకు మరీ మరీ చెప్తున్నాను, ఈ డిఫరెన్షియేషన్ వాల్యూ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో ఎప్పుడైతే ప్లస్ వచ్చిందో అప్పుడు 9 తీసుకుంటారు, సో ఎప్పుడైతే మైనస్ వచ్చిందో అక్కడ 8 వాల్యూని తీసుకుంటారు. ఆ 8 వాల్యూని దీంతో మల్టిప్లికేషన్ చేయాలి. ఇప్పుడు ఆన్సర్ 9 ఎలాగంటే 9 1 9. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 వచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదో నెంబర్ వచ్చి 2 వచ్చింది అనుకోండి, అప్పుడు 9 2 18 అది దాని వాల్యూ. అలాగే ఇక్కడ లోయెస్ట్ వాల్యూ అనుకో, లోయెస్ట్ వాల్యూతో ఈ నెంబర్ని ఇంట్రూస్ చేస్తారనమాట. సో 8 1 8 ఇన్ ప్లేస్ అక్కడ 2 వచ్చింది అనుకోండి, 8 2 16. ఆ విధంగా మనకి ఇక్కడ ఆన్సర్ అనేది ఫైండ్అవుట్ చేయాలి. సో డిఫరెన్షియేషన్ వాల్యూ అనేది మీకు వెరీ మస్ట్ అండ్ షుడ్ తెలియాలి. సో దాని తర్వాత డిఫరెన్షియేషన్ వచ్చిన నెంబర్తోని ఇక్కడ హైయెస్ట్ వాల్యూని, లోయెస్ట్ వాల్యూ అయితే లోయెస్ట్ వాల్యూ, హైయెస్ట్ వాల్యూ అయితే హైయెస్ట్ వాల్యూతో మల్టిప్లికేషన్ చేస్తే వచ్చిన ఆన్సరే దాని రిజల్టెంట్ వాల్యూ. ఓకేనా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇక్కడ మనం బాడ్మాస్ రూల్ అనేది ఫాలో అవ్వాలి. ఓకేనా, సో ఫస్ట్ ఏదైతే మనం మీసల్ బ్రాకెట్లు ఉంటాయో, మీసల్ బ్రాకెట్లో నుంచి ఇన్నర్ బ్రాకెట్ ఏమంటారో అది ముందు తీసుకున్నాము. ఫస్ట్ ఏంటంటే మీకు ఇక్కడే ఆన్సర్ బట్టి, క్వశ్చన్ బట్టి మీకు సింపుల్గా ఏ విధంగా చేయాలి చెప్తాను చూడండి. ఫస్ట్ ఈ వాల్యూ తీసుకున్నాం ఫ్రెండ్స్, ఈ వాల్యూ తీసుకుంటుంటే దీని వాల్యూ ఎంత అంటే 1+1/2 వస్తుంది. ఓకేనా, 1/2. సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే వాల్యూ ఎంత, 2 × 2 1 2 3/. ఓకేనా, ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం, దీని అంతటి వాల్యూ ఎంత, 3/2 వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి మనం ఇక్కడ డివిజన్ బదులు ఇంటూ వేసుకోవచ్చా లేదా, వేసుకోవచ్చు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ వాల్యూని ఇక్కడ మనం ఏం చేస్తామంటే 2/3 కింద వేసుకుంటాం. ఓకేనా, 2/3 కింద వేసుకుంటాం. 2/3 కింద వేసుకున్న తర్వాత ఇక్కడ 1తో మల్టిప్లికేషన్ చేస్తాం. 1తోనే కదా మల్టిప్లికేషన్ చేస్తాం, 1తో మల్టిప్లికేషన్ చేస్తే వాల్యూ ఎంత చేంజ్ అవుతుందా, చేంజ్ అవుతుంది. అప్పుడు రిమైనింగ్ ఎంత వాల్యూ వస్తుంది, 2/3 వాల్యూ అనేది వస్తుంది. ఈ 2/3 వాల్యూకి మనం ఎంత కలపాలి, 1 కలపాలి. ఇక్కడ మరి 1 ఉంది కదా, ఈ 1 కలపాలి. అప్పుడు ఏమవుతుంది, 3 1 3 + 2 ఎంత అవుతుంది, 5/3 వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ 5/3 వాల్యూతో ఇక్కడ చేయాలి. ఇక్కడ డివిజన్ మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు, ఇంటి కింద మార్చుకోవచ్చు అన్నమా. సో ఇంటి కింద చేంజ్ చేస్తే 3/5 అయిపోతుంది, 3/5 ఇన్వర్స్ అవుతుంది అనమాట. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మరి ఇన్వర్స్. ఇప్పుడు 3/5 1తో మరి మల్టిప్లికేషన్ కదా, ఇక్కడ మంతిన మల్టిప్లికేషన్ కదా వస్తుంది. డివిజన్ అనేది ఇన్వర్స్ అయిందంటే మల్టిప్లికేషన్ వస్తుంది. 1 × 3/5 వాల్యూ చేంజ్ అవుతుందా, చేంజ్ అవుతుంది. ఎంత వస్తుంది, 3/5 వాల్యూ అనేది వస్తుంది. అప్పుడు మళ్ళీ దీనికి ఎంత కలపాలి, 1 కలపాలి. అప్పుడు దీని వాల్యూ ఎంత, 5 1 5 + 3 ఎంత, 13/5 అంతేనా. సో ఇప్పుడు నెక్స్ట్ 10th డివిజన్, మళ్ళీ డివిజన్ చేయాలి. డివిజన్ చేయాలంటే అప్పుడు వాల్యూ ఎంత, మళ్ళీ ఇది అగైన్ మళ్ళీ ఎంత అవుతుంది, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేయండి, 5/13 × 1. అప్పుడు దీని వాల్యూ ఎంత ఫైనల్గా ఆన్సర్, 5/13. ఎందుకంటే 1 × 5/13 5/13 కదా.
ఇది ఫైనల్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఈ విధంగా డివిజన్ వచ్చినప్పుడు సింపుల్ ఇన్వర్స్ ఇన్వర్స్ చేస్తే అది ఏమవుతుంది, మల్టిప్లికేషన్ కింద చేంజ్ అయిపోతుంది. అప్పుడు మీరు ఈజీగా ఫైనల్ ఆన్సర్ని సాధించవచ్చు సింపుల్. ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు సిక్స్త్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా మనం బాడ్మాన్స్ రూల్ని ఫాలో అవ్వాలి. మీకు తెలిసిందే కదా బాడ్మాన్స్ రూల్, ఫస్ట్ బ్రాకెట్, హాఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, ఏడిషన్, సబ్స్ట్రాక్షన్. ఓకేనా, ఇది మీకు ఎలాగో తెలిసిందే. తెలియకపోయినా సరే మీకు ఇంకోసారి దీని గురించి చెప్పమంటే మాకు కామెంట్ చేయండి, నేను దీని గురించి కూడా పర్టికులర్గా ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ గురించి మీకు పర్టికులర్గా చెప్తాను. ఇప్పుడు ముందు మనం చూద్దాం. సో ఇప్పుడు ఏంటి, ఫస్ట్ మనం బ్రాకెట్స్లో వైజ్ చూసుకుందాం. ముందు బ్రాకెట్స్ని సింప్లిఫికేషన్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్ నేను సింప్లిఫికేషన్ చేయడం కోసం మీకు అర్థం కావడం కోసం స్టెప్స్ పెంచుతున్నాను, అది మీరు అర్థం చేసుకోవాలి. వన్స్ మీకు అర్థమైన తర్వాత ఇక్కడికిక్కడ మీరు సింప్లిఫికేషన్ చేసుకోవచ్చు. అర్థమైందా, మీకు అర్థం కావడం కోసం నేను ఎక్స్ట్రా స్టెప్స్ వేస్తున్నాను. సిక్స్ ఇంటూ ఇప్పుడు ఈ రెండు బ్రాకెట్స్లో ఏ చేసినా పర్వాలేదు. సో రెండు ఒకే బ్రాకెట్లు ఉన్నాయి కాబట్టి సిక్స్ 16 - 4 ఎంత, 12. ఓకేనా, డివిజన్ 2² ఎంత, 4. 4 + 2 = 8 + 2 ఇంతేనా, సరిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, సారీ 2² అంతా ఎంత, 4. 4 + 2 = 6 8 కాదు, 6. ఓకేనా, అలాగే సో 6 + 12 / 6 అంటే వాల్యూ ఎంత, 1. ఓకే నేను వేస్తానండి, 12 / 6 + 2 ఎంత, 1, 2 అంతేనా. సో 6 + 2 + 2 వాల్యూ ఎంత, 10. సో ఇది ఆన్సర్ ఫ్రెండ్స్. సో మనకి ప్రాబ్లము ఇంత టఫ్గా ఇచ్చాడా, ఇలాగ ఇచ్చాడమ్మో, స్క్వేరా అని చెప్పేసి ఎప్పుడు భయపడకూడదు. సింపుల్గా మనం బాడ్మస్ రూల్ని ఫాలో అయిపోయి చేసుకుంటే మాత్రం ఈజీగా మనం చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లమ్కి వెళ్దాం. ఫ్రెండ్స్ ఇది సింప్లిఫికేషన్లో ఫ్రాక్షన్స్ మెథడ్ ఫార్మేట్ ఇది. సో దీన్ని ఏ విధంగా చేయాలని అంటే చాలామంది మా బాబోయ్ పాయింట్స్ ఇచ్చేసాడు ఏ విధంగా చేయాలని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. సో అలా కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది డెడ్ ఈజీ ప్రాబ్లం. మీరు చెప్పాలంటే స్పాట్ చేసేవచ్చు. మీకు ఇప్పుడు రెండు ట్రిక్స్ చెప్తాను, మీరు ఏ విధంగా అనేది మీరే ఫైండ్అవుట్ చేసుకోవచ్చు సింపుల్గా. ఇప్పుడు ఫస్ట్ది ఏంటంటే ఇక్కడ క్యాన్సిలేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఏ విధంగా అంటే చెప్తాను చూడండి. ఇక్కడ డాట్ వచ్చిందంటే మీకు ఆల్రెడీ ముందు ఒక ప్రాబ్లం చెప్పాను, 1, 2, 3, 4 పైన ఎన్ని డాట్స్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 5 ఉన్నాయి. అలాగే కింద నిన్న చూద్దాం, 1, 2, 3, 4 ఓకేనా ఫ్రెండ్స్, 1 తక్కువైంది. సో ఆ విధంగా కూడా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఒక డాట్ ఎక్కువైనా సరే మనం చూసుకొని క్యాన్సిలేషన్ పరంగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలో మీకు చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు డాట్స్ తర్వాత పైన ఎన్ని వచ్చాయి, 4 వచ్చాయి. కింద నిన్న వచ్చాయి, 4 డిజిట్స్ వచ్చాయి. 4 డిజిట్స్ వచ్చాయి కాబట్టి సో దానికి దీనికి క్యాన్సిల్ అయిపోతుంది. ఏ విధంగా క్యాన్సిల్ అవుతుంది అనేది కదా మీకు డౌట్. ఇప్పుడు చెప్తాను చూడండి, క్లారిటీగా చెప్తాను చూడండి. ఇప్పుడు 2.4ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 24/10 కింద రాసుకోవచ్చా. అలాగే 72ని ఏ విధంగా రాసుకోవచ్చు, 0.72ని 72/100 కింద రాసుకోవచ్చా. అలాగే 4.5ని ఏ విధంగా రాసుకోవచ్చు, 45 × 45/10 కింద రాసుకోవచ్చా. అలాగే యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ చూడండి, 0.18ని 18/100 ఓకేనా, ఇంటూ 0.6ని 6/10 ఇంటూ 0.9ని 9/10 ఓకేనా, ఇంటూ 6. ఇప్పుడు నేను ఎందుకు ఇందాక క్యాన్సిల్ అయిపోతుంది, ఆ డాట్స్ అనేవి క్యాన్సిల్ అయిపోయి నార్మల్ నెంబర్స్ వస్తాయని చెప్పానంటే, ఇక్కడ చూడండి, ఈ 100కి ఈ 100కి క్యాన్సిల్ అయిపోయింది, ఈ 10కి క్యాన్సిల్ అయిపోయింది, ఈ 10కి క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు రిమైనింగ్ 8 నార్మల్ నెంబర్సే కదా, సో పాయింట్స్ అనేవి పోతుందో పోదా. సో అందుకు మీకు ఆ విధంగా చెప్పాను. సో ఇదంతా వేసుకునే కన్నా అక్కడ డైరెక్ట్గా మీరు చేసేయడం బెస్ట్ కదా అని చెప్పేసి మీకు చెప్పాను. ఇప్పుడు ఇక్కడ మన క్యాలిక్యులేషన్ చేసేద్దాం, వేరే స్టెప్ ఇద్దాం. మనం మీకోసం వేరే స్టెప్ వేస్తాను, మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం. 24 × 72 × 45/18 × 6 × 9 × 6 ఇప్పుడు సాల్వ్ చేయండి. 6కి 6కి క్యాన్సిల్ అయిపోయిందా, 9 1 0 9 8 0 72 కదా, సో 3 15 0 ఓకేనా, 3 6 0 ఇప్పుడు 6 1 0 6 3 0 ఓకేనా. ఇప్పుడు మన ఫైనల్ వాల్యూ ఎంత వచ్చింది ఫ్రెండ్స్, 3 × 8 × 15 ఇదేనే కదా. సో దీన్ని సింప్లిఫై చేయండి, 8 3 0 ఎంత, 8 2 0 16 24 × 15 హౌ మచ్, 3 6 0 ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఈజీగా చేసుకోవాలి. పాయింట్స్ వచ్చింది కదా అని చెప్పేసి మనం మాత్రం వెనక్కి జంకకూడదు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎక్కువ టైం ఏమీ పట్టదు ఫ్రెండ్స్. మీరు కొంచెం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చూసి నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది, ఎటువంటి ప్రాబ్లం అనేది మీకు ఉండదు.
ఫ్రెండ్స్ స్మాల్ కరెక్షన్, ఇక్కడ 3 కాదు 4. ఫ్రెండ్స్ చిన్న కరెక్షన్, ఇక్కడ ఇంకేం లేదు, 6 3 0 సరే అయిపోయిన తర్వాత 6 1 0 6 24 ఓకేనా, 6 4 0 24 సో ఇక్కడ 4, 8 4 0 32 32 × 15 480. చిన్న కరెక్షన్ ఫ్రెండ్స్, ఇంకేమనుకోకండి, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ ఓకేనా. ఫైనల్ ఆన్సర్ 480 ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఏవైనా ఇలాగ డాట్స్ పాయింట్స్ వచ్చిన తర్వాత నెంబర్స్ వస్తే ఈ విధంగా చేయొచ్చు ఓకేనా. ఏ ప్రాబ్లం అయినా సరే పర్వాలేదు, నెక్స్ట్ ప్రాబ్లం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇదో డిఫరెంట్ ప్రాబ్లం చూడండి, ఇక్కడ ఈ విధంగా ఇచ్చాడు, సో పైన బార్ ఇచ్చాడు. బార్ వస్తే ఏ విధంగా చేయాలో మీకు ఆల్రెడీ ముందు క్లాసులో నెంబర్ సిస్టంలో మీకు చెప్పాను, ఎన్ని బార్స్ వస్తే మనం అన్ని నైన్స్ పెట్టుకుంటాం ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలో సింప్లిఫికేషన్ చెప్తాను చూడండి. ఇక్కడ మనకి డివిజన్ ఇచ్చాడు కాబట్టి దీన్ని ఏ విధంగా మార్చుకోవాలో కూడా మీకు తెలుసు ఓకేనా. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దీన్ని ఏ విధంగా ఫార్మాట్ చేద్దామో, ఏ విధంగా తీసుకోవాలంటే 0.15268/99999. ఎందుకు ఇన్ని నైన్స్ వేసానంటే పైన ఎన్ని పైన బార్ ఉంటుందో, ఎన్ని డిజిట్స్ ఎన్ని నెంబర్స్ పైన బార్ ఉంటుందో అన్ని నైన్స్ మన ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ ఎంత ఉంది, 5 మీద ఉంది కదా, 5 ఉన్నాయి కదా, 1 2 3 4 5 ఉన్నాయి కదా, సో 5 నైన్స్ ఇక్కడ తీసుకున్నాం. ఇంటూ చేస్తాను చూడండి, ఇంటూ డివిజన్ కాదు, ఇంటూ అంటే ఆల్రెడీ కిందది పైకి వెళ్ళిపోతుంది, సో ఇక్కడ యాక్చువల్గా కింద నైన్స్ వస్తాయి కదా, ఆ నైన్స్ అనేది ఇక్కడ పైన వేసేస్తాను, డైరెక్ట్గా వేస్తాను చూడండి. 9999 బై సేమ్ వాల్యూ ఎంత, 4 5 8 0 5 ఇలా వస్తుంది. ఇక్కడ ఇది వేస్తాను కదా, సారీ ఓకేనా, ఈ వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, సింపుల్గా దీనికి క్యాన్సిల్ చేసుకుంటాం. క్యాన్సిల్ చేసుకున్నప్పుడు వాల్యూ ఎంత వస్తుంది చూడండి, 1 5 2 6 8/4 5 8 0 5 ఓకేనా ఫ్రెండ్స్. దీన్ని సాల్వ్ చేయాలి ఫ్రెండ్స్. మీకు ఇంకోసారి కూడా చెప్తున్నాను, సింప్లిఫికేషన్స్ ప్రాబ్లమ్స్ అంటే ఈజీగా ఫార్మాట్లో ఖచ్చితంగా అది ఉంటుంది, కాకపోతే మనకు తెలియడం వల్ల పెద్ద ప్రాసెస్ మనం చేసుకొని టైం వేస్ట్ చేసుకుంటున్నాము. ఇక్కడ కూడా మీకు ఒక రూల్ ఉంది, ఒక ఫార్మాట్ ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆ ఎగ్జామ్ పేపర్ ప్రిపేర్ చేసే మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ వాల్యూకి ఇది డబల్ అయిన ఉండొచ్చు, త్రిబుల్ అయిన ఉండొచ్చు, అలా ఆ సెట్టింగ్లో మీకు ఆన్సర్ చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు నేను ఎందుకు ఆ విధంగా చెప్తున్నానంటే, ఇప్పుడు ఇంకేమి లేదు, ఇక్కడ ఇచ్చిన వాల్యూని ఇంటూ 3 చేస్తే వచ్చే వాల్యూ 4 5 8 0 5. మీరు అదంతా డివిజన్ చేయాలంటే ఎంత టైం పడుతుంది, చాలా టైం తీసుకుంటుంది. సో దాన్ని ఏ విధంగా మీరు ఫైండ్అవుట్ చేయాలి అని అంటే చెప్తాను చూడండి. దాన్ని మీరు ఏ విధంగా ఫైండ్అవుట్ చేయాలంటే, ఇక్కడ ఏదైనా 2 డిజిట్స్ తీసుకోండి ఓకేనా, 2 డిజిట్స్ తీసుకొని, ఇప్పుడు 2 డిజిట్స్ తీసుకున్నారు కదా, 15 × 3 ఎంత అయింది, 45. అంటే మేబీ ఈ నెంబర్ 3తో అవ్వచ్చు, పర్టికులర్గా కాదు మేబీ అవ్వచ్చు. సో వన్స్ మీరు 3తో డైరెక్ట్గా చేస్తారు, ఇప్పుడు 2తో చేయొచ్చు, 6తో చేయొచ్చు, దేంతో చేయొచ్చు. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఎంత ఉంది, సమ్ వాల్యూ ఉంది, సమ్ వాల్యూ ఉన్న తర్వాత మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు, సింపుల్గా 2తో మల్టిప్లికేషన్ చేసేవచ్చు. అలా చేసే కన్నా డైరెక్ట్గా ఒక నెంబర్తో అవుతుందని కొంచెం హింట్ వచ్చింది అనుకోండి, అది మనకు బెస్టే కదా. సో ఆ విధంగా ఇక్కడ ఏదైనా 2 డిజిట్స్ తీసుకోండి, 2 డిజిట్స్ తీసుకొని మల్టిప్లికేషన్ చేస్తారు అనుకోండి, 15 3 0 45 అంటే సో మన 45 వాల్యూ వచ్చిందా. సో ఆ విధంగా మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు వాల్యూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 68 ఉంది, 68 2 0 ఎంత చూడండి, 68 2 0 ఫోన్ అవ్వలేదు అనుకోండి, 3 డిజిట్స్ తీసుకోండి. ఆ విధంగా మీరు చేస్తే ఈజీగా మీరు ఫైండ్అవుట్ చేయగలరు. సో ఇప్పుడు ఏంటంటే 15 డిజిట్స్, నేను 2 డిజిట్స్ స్టార్టింగ్ 2 డిజిట్స్ తీసుకున్నాను, 15 × 3 అంతా టోటల్గా 45. అంటే ఇది ఖచ్చితంగా టోటల్ ఇదంతా 45 3తోనే అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ వాల్యూని అంతా 3తోని మల్టిప్లికేషన్ చేస్తే 4 5 8 0 5 8 0 4 అనే వాల్యూ వచ్చేస్తుంది. అప్పుడు దీని మన ఫైనల్ ఆన్సర్ ఎంత అయితే, 3 అనేది మనకి ఫైనల్ ఆన్సర్. సో 1s 3s ఇది మనకి ఫైనల్ ఆన్సర్. సో 3 అనేది వచ్చింది, సో 1/3 మనకి ఫైనల్ ఆన్సర్. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ప్రాబ్లం చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1/0.000465 ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అది కూడా మనకి హింట్ కూడా ఇచ్చాడు ఏంటంటే, ఇఫ్ 1/4.659 వాల్యూ అంతా 0.2146 అనమాట, 0.2146. సో 1/4.659 వాల్యూ 0.2146 అనమాట. సో దీన్ని మనం యూజ్ చేసుకొని ఈ వాల్యూ మనం ఫైండ్అవుట్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు దీనికోసం అంతగా కష్టపడిపోకర్లేదు, ఈజీ ఫార్మాట్లో ఇప్పుడు మీకు చెప్తాను. ఎలా అంటే, స్టార్టింగ్ బేస్ వాల్యూ మనకి ఈ వాల్యూ కదా మనకు కావాలి, సో ఆ వాల్యూ తీసుకుంటారు, 0.0004659 ఓకేనా. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే, 1/4.659 ఇంటూ 9
ఇంటూ 10 to the power of -4. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఎన్ని తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1, 2, 3, 4 ఉన్నాయి కదా. అంటే మనకి ఈ ఫార్మేట్లో రావాలంటే ఈ ఫార్మేట్ చేంజ్ చేయాలి కదా. సో ఇక్కడ మన డాట్ రావాలంటే ఏం చేయాలి, 10 to the power of -4 చేసుకుంటేనే ఇక్కడ మనకి ఏంటంటే ఈ డాట్ అనేది వస్తుంది. అది మీకు తెలిసిందే కదా. సో ఈ ఫార్మేట్లో మార్చుకున్నాను. ఈ ఫార్మేట్లో మార్చుకున్న తర్వాత దీన్ని మనం ఏ విధంగా అగైన్ మనం స్ప్లిట్ చేసుకోవచ్చు అని అంటే 1/4.659 ఇంటూ ఈ కింద ఉన్న వాల్యూ పైకి వెళ్తే ఏమవుతుంది, 10 to the power of +4 అయిపోతుంది. ఇంతవరకు -4 అయింది, పైకి వెళ్తే +4 అయిపోతుంది. ఓకేనా. సో మీకు తెలిసింది కదా 1/2 ఉంది, అది పైకి వెళ్తే 2 - 1 అయిపోతుంది, అవునా కదా. సో ఇది అంత, ఇక్కడ మైనస్ కిందనే మైనస్ ఉంది కాబట్టి పైకి వెళ్తే ఆటోమేటిక్గా ప్లస్ అయిపోతుంది. ఓకేనా చూడు, ఎలాగంటే 1/2 ఉంది. సో అప్పుడు మనం ఏం 2 - 1 కింద రాస్తాం కదా, అవును కదా. కిందనే మైనస్ వాల్యూ వచ్చింది అనుకో, ఆటోమేటిక్గా పైన అనేది మనకు ప్లస్ వాల్యూ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా చేశారు. ఇప్పుడు 1/4.659 వాల్యూ ఎంత ఫ్రెండ్స్, 0.2146 ఇంటూ 10 to the power of 4 చేసాం అనుకోండి, ఫైనల్గా ఏంటవుతుంది, ఇక్కడ ఈ 4కి 4 డిజిట్స్ క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఫ్రంట్కి వెళ్ళిపోతుంది కదా, అంటే పాయింట్ అనేది మరి ఉండదు కదా. సో డైరెక్ట్గా వాల్యూ వేసుకుంటాం, 2146 అనేది ఫైనల్ వాల్యూ. ఇంకా 10 to the power of మరి ఉండదు, ఎందుకంటే 4 జీరోస్ అనేది ఇక్కడ క్యాన్సిల్ చేసుకుంటాయి కదా. సో ఈ డాట్ అండ్ డాట్ తర్వాత అవి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సో అప్పుడు ఏంటి, మీకు ఇంకో విధంగా అర్థం కావాలంటే ఇప్పుడు 10/4 అనేది బైక్ వచ్చింది అనుకోండి, 0 0 0 వస్తాయి కాబట్టి 0 క్యాన్సిల్ అయిపోతుంది కానీ 2.2146 అనేది వాల్యూ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీకు ఈరోజు నేను చెప్పిన ట్రిక్స్ ఏమైనా మీకు నచ్చినట్టయితే, మేబీ నేను మీకు కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో మీరు కూడా వీలైనంత వరకు 2-3 టైమ్స్ నేర్చుకోవడానికి ట్రై చేసి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.